వెల్కమ్ టు స్కైవిజన్ న్యూస్. నేను కళ్యాణి. తాళ్రే మండలం శంకరపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నేతికొండ వీరన్న సంబర మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తాళ్రే మండలం శంకరపాలెం గ్రామంలో శ్రీ నేతికొండ వీరన్నబాబు 48వ సంబరం అంబరాన్నంటే విధంగా నిర్వహించారు. ఉదయాన్నే గౌతమి గోదావరి నదీ స్నానానికి వేలాది భక్తులతో వీరముష్టిలు నృత్యాలతో అచ్చర బచ్చరభ అనే నామాన్ని ఉచ్చరిస్తూ స్నానం ముగించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. Thank you.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వేకువజాము నుండి లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్న గ్రామ వాలంటీర్లు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వేకువజాము నుండి లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్న గ్రామ వాలంటీర్లు. కోడి కోయకముందే ఇంటింటికి వచ్చి పెన్షన్ అందజేయటం చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ 1వ తారీఖున టెన్షన్ లేకుండా పెన్షన్ అందుతుందని, సంక్షేమ ఫలాలు ఇంటింటికి నేరుగా అందుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ఏటూరు నగరంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ మహాధర్ణ విజయవంతంగా ముగిసింది. ఏటూరు నగరం వైజంక్షన్ నందు ఆదివాసీ ఆత్మబంధువు బీడీ శర్మ చిత్రపటానికి పూనెం శ్రీనివాసు, ఏఎస్పీ, రాష్ట్ర అధ్యక్షులు పూలమాలలు వేసి 500 మంది ఆదివాసీలతో ర్యాలీగా బయలుదేరి ఐటీడీఏను ముట్టడించడం జరిగింది. ఏటూరు నగరంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ మహాధర్ణ విజయవంతంగా ముగిసింది. ఏటూరు నగరం వైజంక్షన్ నందు ఆదివాసీ ఆత్మబంధువు బీడీ శర్మ చిత్రపటానికి పూనెం శ్రీనివాసు, ఏఎస్పీ, రాష్ట్ర అధ్యక్షులు పూలమాలలు వేసి 500 మంది ఆదివాసీలతో ర్యాలీగా బయలుదేరి ఐటీడీఏను ముట్టడించడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతానికి బాసు, తండ్రి లాంటి వాడు, పీఓ ఆదివాసీ పలు సమస్యల మీద వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ 5వ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న గిరిజనేత భూ అక్రమ విక్రయాలు నిలుపుదల చేయాలని, సీసా చట్టాన్ని అమలు చేయాలని, బహుళ అంతస్తుల మీద ఎల్టీఆర్ కేసు నమోదు చేయాలని, ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల మీద జరుపుతున్న దౌర్జన్యాన్ని అరికట్టి పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వారికి పట్టాలు ఇవ్వాలని, 1970 తర్వాత గిరిజనేతరుల పట్టాలు రద్దు చేయాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము కర్రివాణి రేవు గ్రామ పంచాయతీ వైఎస్సార్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాశీ జగపతిరావు సతీమణి, కాశీ భాగ్యలక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా కాశీ జగపతిరావు మాట్లాడుతూ, కర్రివాణి రేవు గ్రామ ప్రజలకు, బూరుగుపేట అన్ని వర్గాల వారికి నాకు ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కర్రివాన్రేవు గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాశీ జగపతిరావు సతీమణి, కాశీ భాగ్యలక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా కాశీ జగపతిరావు మాట్లాడుతూ, కర్రివాన్రేవు గ్రామ ప్రజలకు, బూరుగుపేట అన్ని వర్గాల వారికి నాకు ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. అలాగే ఎంతో రుణపడి ఉన్నానన్నారు. ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామంలో ఉన్న సమస్యలు మన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ దృష్టిలో పెట్టి అభివృద్ధి చేయిస్తానన్నారు. అలాగే రోడ్లు, మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. లంక భూములు అభివృద్ధి చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, ఆ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని అన్నారు. అలాగే ఫిషర్మెన్ సొసైటీలు, అలాగే షెడ్యూల్ క్యాస్ట్తో బంజర భూములకు సంబంధించి, లంక భూములకు సంబంధించి ఏటుగట్టు వాటి పనులు ప్రతిష్టంగా చేయడం కోసం గౌరవ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ గారి సహకారంతో ఖచ్చితంగా ఈ కరివాన్రేవు గ్రామ ప్రజలకి మంచి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని గౌరవ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ప్రతి ఒక్కరికి అందేటట్టు నా యొక్క కృషి ఉంటుందని, అలాగే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి నా భార్య నేను కృషి చేసి మీ అందరికి సేవ చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఓటరు దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున శిరసు వహించి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు డాక్టర్ వినీల్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థిని విద్యార్థులకు కరోనా ఆర్టీపీసీఆర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు డాక్టర్ వినీల్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థిని విద్యార్థులకు కరోనా ఆర్టీపీసీఆర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు 2 రోజుల్లో వస్తాయని డాక్టర్ వినీల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మరియు కొత్తలంక హైస్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం పంచాయతీ పరిధిలో మాదిగ అమరవీరులకు జోహార్లు, మాదిగ జాతి ఐక్యతకు త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు అమరులకు జోహార్లు అర్పించారు. ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం పంచాయతీ పరిధిలో మాదిగ అమరవీరులకు జోహార్లు, మాదిగ జాతి ఐక్యతకు త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు అమరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంకు అధ్యక్షులు ఐనవెల్లి రామారావు, ఉండ్రాజవరం కృష్ణమూర్తి, ఉందుర్తి బాలకృష్ణ, సుబ్బారావు మాస్టారు తదితరులు అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కైవిజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.